హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ గుమగుమలాడే సేమియా కేసరి అండి. చాలా బాగుంటుంది కదా టేస్ట్. ఇప్పుడు సింపుల్ మెథడ్లో ఈ సేమియా కేసరిని మనం ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ సేమియా కేసరి తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ప్యాన్లో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి వేడి చేసుకోవాలి. ఈ నెయ్యిని ఎందుకు యాడ్ చేశానంటే ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి కదా, అందువల్ల వేశానండి. ఇప్పుడు నేను నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు పలుకుల్ని వేసి వేయించుతున్నాను. కొద్దిగా ఎక్కువగా తీసుకున్నానండి. ఈ కేసరికి ఎన్ని మోతాదని ఏమీ ఉండదండి. జీడిపప్పు కానీ, కిస్మిస్ కానీ ఇలాంటివి మనకు ఎంత ఇష్టమైతే అని వేసుకోవచ్చు. ఈ జీడిపప్పు పలుకులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే కొన్ని బాదం పప్పు పలుకులు లేదా పిస్తా పలుకులు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ జీడిపప్పు, కిస్మిస్ మాత్రమే వేయించుతున్నాను. వీటిని బాగా దూరంగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. చూడండి, ఇవి ఆల్మోస్ట్ బాగా వేగిపోయాయి. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. సేమియా ఉంది కదా, దాన్ని కూడా వేయించుకోవాలి కదా, అందువల్ల మరొక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నానండి. ఈ నెయ్యి కూడా బాగా కరిగిన తర్వాత ఇందులో 2 కప్పుల సేమియాను యాడ్ చేస్తున్నాను. ఈ సేమియాను కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దూరంగా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఏమాత్రం హై ఫ్లేమ్లో పెట్టినా కూడా అడుగున మాడిపోతుంది. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. సుమారుగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. కొన్ని నిమిషాల తర్వాత చూస్తే మంచి కలర్ వచ్చేసింది సేమియా. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయిని పెట్టేసుకుంటున్నాను, పెద్ద కడాయిని. ఇప్పుడు ఈ కడాయిలో 4 కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. 2 కప్పుల సేమియా తీసుకున్నాను కాబట్టి డబుల్ క్వాంటిటీలో 4 కప్పుల వాటర్ని తీసుకోవాలి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా మరిగించుకోవాలి వాటర్ని. కొన్ని నిమిషాల తర్వాత చూద్దాము, వాటర్ ఈ విధంగా బాగా మరుగుతుందండి. ఇందులో ఇప్పుడు ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి సేమియాను వేసి బాగా ఉడికించుకోవాలి. ముందుగా ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి సేమియాని. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిగతా ప్రాసెస్ అంతా చేద్దాము. ముందుగా ఒక 10 నిమిషాలు అయితే హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి సేమియాని. ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకుందాము. 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి సేమియాని చెక్ చేద్దాము ఏమాత్రం ఉడికింది లేదా అనేది. చూడండి, చాలా వరకు ఉడికిపోయిందండి. ఈ విధంగా చేతితో చెక్ చేసినట్లయితే ఇందులో ఇప్పుడు 1.5 కప్పు షుగర్ని యాడ్ చేయాలి. 1 కప్పు సేమియాకి 3/4 కప్పు షుగర్ పడుతుందండి. ఆ విధంగా మనం 2 కప్పుల సేమియాకి 1.5 కప్పు షుగర్ పడుతుంది. మరీ ఎక్కువగా యాడ్ చేయదండి, మరీ తినేటప్పుడు అస్సలు తినలేము. ఈ విధంగా సరైన మోతాదులో వేసుకుంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ షుగర్ కూడా యాడ్ చేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకుందాము. షుగర్ అంతా కూడా కరిగిపోయి మరలా జారుడుగా తయారవుతుందండి. చూడండి, ఈ విధంగా ఈ సేమియా అంతా కూడా షుగర్ సిరప్లో బాగా ఉడికిపోయి బాగా దగ్గర పడేంత వరకు మనం కంటిన్యూస్గా ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ సేమియా కేసర్ని. చాలా ఓపిక్గా ప్రిపేర్ చేసుకోవాలండి. ఏమాత్రం పక్కకి వెళ్ళిపోయినా కూడా అడుగున అడుగంటుతూ ఉంటుంది, సరిగ్గా రాదు. ఈ సేమియా కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇందులో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటే పిల్లలు కూడా ఇష్టపడతారు కదా తినడానికి, అందువల్ల నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే అవసరం లేదండి. ఈ విధంగా ఫుడ్ కలర్ అంతా కూడా ఈ కేసర్ మొత్తానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేశానండి. ఒక చిటికెడు యాడ్ చేస్తే సరిపోతుంది, మరి ఎక్కువగా యాడ్ చేయదండి. ఈ ఫుడ్ కలర్ అంతా కూడా సేమియా కేసర్లో బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు 1 చిటికెడు యాలకుల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుందండి యాలకుల పొడిని యాడ్ చేయడం వల్ల. ఇది మాత్రం మర్చిపోదండి, ఈ యాలకుల పొడి వల్లే మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడాను. ఈ విధంగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసిన తర్వాత మరికొన్ని నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. ఎంత నెయ్యి ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి సేమియా కేసరి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేయండి. మనం ఇంకొద్దిగా ఉడికించుకోవాలండి. ఎంతవరకు అంటే మనం ఈ విధంగా కలయబెడుతూ ఉన్నప్పుడు కడాయికి అస్సలు అంటుకోకుండా రావాలి కేసరి. ఆ విధంగా వస్తే సరిపోతుంది. కొన్ని నిమిషాల తర్వాత చూస్తే మీరు బాగా జాగ్రత్తగా గమనించండి, కేసరి అస్సలు కడాయికి అంటుకోవట్లేదు, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసిందండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, కిస్మిస్, అలాగే ఇంకొద్దిగా నెయ్యిని యాడ్ చేస్తున్నాను.
మరొక్కసారి బాగా కలుపుకుందాము. అంతేనండి, వేడివేడిగా సేమియా కేసర్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది, ఎమ్మీ ఎమ్మీగా. మీరు కూడా ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నేను చూపించిన మోతాదులలో అన్నిటినీ యాడ్ చేయండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.